చేస్తానువాగా చేస్తా అన్నాము మీకు చూపిస్తాను అని ఎట్ట చేయాలో చూపిస్తాను మీకు చూపిస్తాను మీరు చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు అయితే మీకు జున్ను ఎలా తయారు చేయాలో చూపించేస్తాను ఇది ఫస్ట్గా ఏంటంటే ఇది ఫస్ట్ రోజు జున్ను పాలు అన్నమాట ఇంకా దీంట్లో బెల్లం కొట్టి వేసుకుంటున్నాను ఇంకా మీరు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేను బెల్లం వేసుకుంటున్నాను బెల్లంతో అయితే టేస్ట్ బాగా వస్తుంది ఇంకా బెల్లం బాగా కొట్టి వేసుకుని వేసిన తర్వాత దీంట్లోనే యాలకల పొడి కూడా వేసుకునేస్తున్నాను ఇంకా అది బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకునేసి మీకు జున్ను పర్ఫెక్ట్గా రావాలా కేక్ టైప్ రావాలంటే ఎట్లా అనేసి మీకు చూపించేస్తాను ఎట్లా అంటే బాయిలర్ మెథడ్ యూజ్ చేసుకోవాలా నార్మల్గా మనం ఇడ్లీ ఎట్లా పెట్టుకుంటాం ఆ టైప్లో ఫస్ట్ కుక్కర్ పెట్టి వాటర్ పెట్టి తర్వాత జున్ను పాలు ఉన్న బౌల్ పెట్టేసి లైట్గా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేస్తే మనకి 20 మినిట్స్ స్టీమ్ పెడితే సరిపోతుంది కేక్ టైప్లో వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఇప్పుడు మీకు దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను ఎట్లా ఉందో లాస్ట్లో 20 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా కేక్ టైప్లో మనం కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీంట్లో ఒక టిప్ ఏంటంటే ఇన్ కేస్ ఇది ఫస్ట్ డే మిల్క్ అయితే మీరు కొంచెం నార్మల్ మిల్క్ యాడ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అండ్ కేక్ టైప్లో కూడా వస్తుంది చాలా బాగుంటుంది సెకండ్ డే మిల్క్ అయితే మనం నార్మల్ మిల్క్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా జున్ను మిల్కే యాడ్ చేసుకునేసి మనం స్టీమ్ పెట్టుకునేస్తే చాలు కేక్ టైప్లో వచ్చేస్తుంది అండ్ ఇంటర్తో నా వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ సాయి కీదు.